పాఠశాలల్లో పూర్తి చేసిన నాడు నేడు పనులను ఆన్లైన్లో నమోదు చేయాలని నెల్లూరు డివిజన్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీను తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో నాడు నేడు పనులపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సీఆర్పీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులపై నెల్లూరు డివిజన్ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీను ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సీఆర్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు నేడు పనులు పూర్తి చేసిన పాఠశాలల వివరాలు ఆన్లైన్ ప్రాజెక్టులో నమోదు చేయాలని తెలిపారు. పూర్తి చేయని పాఠశాలలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పంచాయతీరాజ్ డిఈ శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ ఏఈ రామయ్య, సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు. నాడు నేడులో భాగంగా ఆత్మకూరు మండలంలో 28 స్కూళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో 4 కాంపనెంట్లు చివరి దశకు వచ్చున్నాయి. ఒకటి ఎలక్ట్రిఫికేషన్ పూర్తిగా అయిపోయింది అన్ని స్కూళ్ళు, అలాగే టాయిలెట్స్, మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై, ఇవి చివరి స్థాయిలో ఉన్నాయి. వీటి గురించి వీటిని ఆన్లైన్లో క్లోజర్ చేయాల్సింది ఉంది. వీటి గురించి ఆన్లైన్ క్లోజర్ గురించి ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సిఆర్పీతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వారందరికీ ఈ 2-3 రోజుల్లో మొత్తం అన్ని క్లోజర్ కొట్టాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పనులు పూర్తయి ఉన్నాయో అవన్నీ మొత్తం ఆన్లైన్ క్లోజర్ చేయాలి. పూర్తి కానివి చిన్న చిన్న ఉన్నవి మొత్తం పూర్తి చేసి ఈ 3 రోజుల్లోగా మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలు చేయడం జరిగింది.